వాలంటీర్లంటే బాగానే చేస్తున్నారు, అందరు బాగానే చేస్తున్నారు. ఏదన్నా ఒకళ్ళు ఇద్దరు అది అటు ఇటుగా ఉంటారు, కానీ అందరు బాగానే చేస్తున్నారు. అమ్మఒడి బాగానే ఉంది. ఇప్పుడు ప్రతి పిల్లలు కూడా ఇవాళ రోజున ఇంగ్లీష్ మాట్లాడాలి, మాట్లాడకపోతే అది ఇంకొక రకంగా ఎదటి మనిషి చేస్తాడు. అందుకని ప్రతి దానికి ఇంగ్లీష్ మాట్లాడాలి, చేస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. ఉన్నవాడు పిల్లలేమో మామూలుగా ఇంగ్లీష్ మీడియం అని అయ్యని అని చదివిస్తున్నారు. లేనివాడు ఎప్పుడు కూడా కాలు కింద చెప్పులాగే ఉండాలి. ఏంటి వాళ్ళు పైకి రాకూడదు. ఏంటి జగన్ గారు ఏంటంటే జగన్ అన్న వచ్చి అందరూ ఒకలాగే ఉండాలి, ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అందరూ ఒకలాగే ఉండాలి. ఎంతవరకు చదివిస్తే అంతవరకు నేను చదివిస్తా, ఏంటి వీళ్ళు బాగుపడతారు నాకు కావాలి అని ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ వీళ్ళందరికీ చక్కగా మంచిగా సహాయం చేస్తున్నాడు. ఏంటి చేసినందుకు ఆయనకి ఆరోగ్యం చేయటం కూడా పేదవాళ్ళకి మంచిదే, పేదవాళ్ళకి చేయొత్తు ఇచ్చినట్టు ఉంటుంది. ఏంటి రాజశేఖర రెడ్డి గారు ఎట్లా చేశాడో అంతకంట 2 లీటర్లు నేను ఎక్కువ చేస్తానన్నాడు, అట్లాగే చేస్తున్నాడు. ఏంటి తప్పు లేదు. ఏంటి ఇది పరిస్థితి. ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశారు, ఈయన ఎలా చేస్తున్నారు, ఇద్దరు ఎవరి పరిపాలన మీకు బాగా నచ్చింది? జగన్ అన్న బాగా చేస్తున్నాడండి. ఏదో గత ప్రభుత్వం అదిగో ఇస్తాను ఇవి ఇస్తాను అవి ఇస్తానని చెప్పి ఏది ఇవ్వాల, ఇవాళ అన్నీ చేస్తున్నాయంటే అమ్మఒడి అంటే మాటల అమ్మగా పిల్లలను ఆమె పిల్లలను తయారు చేసి స్కూల్కి పంపించినందుకు జీతం కింద ఇస్తున్నాడు ఆయన. ఏంటి ఎవరిస్తారు ఇవాళ రోజున? మరి పిల్లలు ఎంతవరకు చదివితే అంతవరకు నేను చదివిస్తాను, నాది బాధ్యత అని చెప్పి అంటున్నాడు. మంచిదే, అట్లా చదివించడం చాలా మంచిది. ఒక రకంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారి కన్నా ఎక్కువగా మినిమిక్కిలుగా చేస్తున్నాడు జగన్ అన్న. ఇవాళ అట్లా చేస్తానన్నాడు, చేసి చూపిస్తున్నాడు. అవన్నీ మామూలుగా వంటాటి అయితే అంటే ఇదివరకేయో ఎక్కడో ఆగిపోయినాయి, టైర్ ఉంటే ట్యూబ్ లేదు, ట్యూబ్ ఉంటే టైర్ లేదు, పక్కన పారేశారు, దాన్ని పేరు పట్టించుకున్నాడు. ఈయన వచ్చినాక అన్నీ చక్కగా చేస్తున్నాడు. ఏంటి ఇది మంచిదే. అదే కాకపోతే ఏంటంటే దాని మీద అంత దొబ్బారు ఇంత దొబ్బారు అంటాడు. అవన్నీ దొబ్బటం ఏంటి, వాళ్ళు కొన్నదే 215 కోట్లు ఎంత కొన్నారు, 300 కోట్లు ఎట్లా దొబ్బుతారు? ఆ జనంలో కూడా మర్చిపోయారు ఈ మాట. అదేంటి కొన్నది 200 కోట్లు, 215 కోట్లు, 300 కోట్లు ఎట్లా దొబ్బుతారు అక్కడ అనే లెక్కలో జనం కూడా మర్చిపోయారు, పట్టించుకోవట్లేదు. వాళ్ళు జగన్ అన్న అంటే మంచిదిగా ఉంది. అడ్డుపడుతున్నాయంటే ఇక దానికి మనం ఏం చేస్తాం, అది మామూలుగా ఓడిపోయామని ఎక్కస్తో అది జనరల్గా జరిగేది. అది ప్రభుత్వం అంటే ప్రభుత్వం అంతా కూడా ఆయన చేసే పథకాలన్నీ అమలు జరుపుతున్నారు, కానీ అది ప్రజలకి ఉపయోగపడే కాదు. తార్తకాలమే ఏంటంటే సామాన్యుని కష్టపడిన వాడికి ఏంటంటే అది కష్టానికి తగ్గ నిత్యావసర వస్తువులు అన్నీ ధరలు అడికడితే ప్రభుత్వానికి లేబర్కి బాగుంటుంది అనేది. అదే పక్క రాష్ట్రంలో మందు విపరీతంగా అమ్ముతున్నారు, విపరీతంగా కేసులు పెడుతున్నారు. అదేది కాకుండా ఈరోజు గవర్నమెంటు బాగు చేయలేదు ఈ ఒక వ్యాధిని, జనము బాగు చేయలేరు. అందుకని కొద్ది వదిలి కొద్దిగా ఆపడం ఇది కూడా కరెక్ట్ కాదు. శాంతం వదిలిస్తే ఉన్నవాళ్ళు ఉంటారు, పోయిన వాళ్ళు పోతారు. జాగ్రత్తగా ఉన్నవాళ్ళు ఉంటారు, జాగ్రత్త లేని వాళ్ళు పోతారు. ఇక దాన్ని చేసేది ఇది మధ్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు కోడికి గుడ్డకి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో పనులు లేక, ఇంట్లో ఉండలేక, బయటకు వస్తే పనులు లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. దీన్ని తీవ్రంగా జగన్ గారు ఆలోచించి ఏదో ఒక నిర్ణయం చేస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. అది ఏంటంటే మరి అది గవర్నమెంట్ నిర్ణయం, వాళ్ళే కదా నిర్ణయించేది. ప్రైవేట్ హాస్పిటల్కి అందరికీ జనంలో ఒక మంచిది ఏంటంటే పర్వాలేదు మందు వచ్చింది అంటే మనిషికి ఒక ధైర్యం, మందు లేదు అంటే ఆడికి భయం. ఈ రెండు పోగొడితే గవర్నమెంటు అప్పుడు అందరూ కూడా చేర్చగా తిరగటానికి బాగుంటుంది అనేది మా అభిప్రాయం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.